మనిషి మార్చుకోవాల్సింది మనసా లేక మతమా? మాకు అత్యంత సన్నిహితులైన లవ్గస్ పలు వీక్షకులకు శుభాభివందనాలు. మతం అనేది మనుషులు ఆచరించేటువంటి పద్ధతి. మతం అనేది అనేక సంస్కృతి సమ్మేళనాల కలయిక, అనేక సాంప్రదాయాలకు నిలయం. మతం అనేది కొన్ని నియమ నిబంధనలను అనుసరించి మనిషి నడిచేటువంటి ఒక నియమం, ఒక నిబంధన. మతం అనేది కులం నుంచి కానీ, గ్రామం నుంచి కానీ, పెద్దల నుంచి కానీ, పూర్వీకుల నుంచి కానీ, వాటి నుంచి కానీ, వీటి గురించి లేని సాంప్రదాయాల నుంచి కానీ పుట్టుకొచ్చిన ఒక సిద్ధాంతం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి, కానీ మీరు ఎప్పుడైనా చరిత్ర చదువుతూ ఉంటే, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో మీకు కనబడుతూ ఉంటాయి. మతాచారాలు, మానవ కల్పితాలు ఎన్నెన్నో, ఎంతో మంది మానవులు నిర్మించడం, ఎంతో మంది మానవులు సృష్టించడం, ఎంతో మంది మానవులు కొత్త కొత్త మతాలను కూడా సృష్టించడం. ఈ విధంగా చరిత్రని మీరు ఆధారం చేసుకుని కనుక చదివితే మీకు ఇటువంటి విషయాలు చాలా అర్థమవుతాయి. అయితే మతం అనేది కొన్ని నియమాలు ఇస్తుందేమో కానీ, కొన్ని నమ్మకాలు కలిగిస్తుందేమో కానీ, కొన్ని విషయాలను ముందు పెడుతుంది, కొన్ని ధర్మాలను ఇస్తుందేమో కానీ, మతం మన హృదయాలను సరిచేయదు, మతం మన నడవడికలను సరిచేయదు, మతం మనకు మోక్షాన్ని అందించదు, మతం మనకు రక్షణ అందించదు, మతం అనేది మన నడవడికలను, మన హృదయాన్ని శుద్ధి చేయదు, మతం అనేది మనకు స్వస్థత కలిగించదు, మతం అనేది మనకు నిచ్చే మార్గము కాదు, మతం జననానివ్వదు, మతం మరణాన్నివ్వదు, జనన మరణాన మధ్య ఉన్నటువంటి జీవిత సత్యాన్ని మతం చెప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే మతం ఇవ్వలేనివి కూడా చాలానే ఉంటాయి. అయితే ఆలోచించండి, మనం ఇదివరకులాగా మూర్ఖంగా ఆలోచించట్లేదు, అజ్ఞానులము కాదు, అవివేకులము కాదు, మూఢనమ్మకాలను నమ్మట్లేదు. కాబట్టి చదువుకుంటున్నారు, అందరూ కూడా వివేకాన్ని తెలుసుకుంటున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి, సత్య మార్గంలో వెళ్ళండి. ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఎంత సత్యమో గమనించండి. అలాగే మన మనసు మంచిదైతే మనిషి మంచిదవుతాడు, మనిషి నడిచే త్రోవ మంచిదవుతుంది, నడిచే త్రోవ గమ్యాన్ని చేరుస్తుంది, గొప్పవాడవుతాడు, మంచి మనిషి అవుతాడు. అంత మాత్రమే కాకుండా ఆ మనసే సరిగ్గా ఉంటే, ఆ మనసుకే మార్పు వస్తే, మారు మనస్సు ఉంటే గనక ఆ నిత్యరాజ్యానికి కూడా వారసులు అవుతాం, ఆ నిత్యరాజ్యాన్ని కూడా చేరుకుంటాం. అనేక మతాలు చూడండి, అనేక గ్రంథాలు చూడండి, ప్రతి మతంలోనూ కూడా నరకము, స్వర్గము, మోక్షము, పరలోకము, ఈ విధంగా ప్రతి గ్రంథంలోనూ, ప్రతి మతము కూడా చెప్తుంది. ప్రతి మతంలో, ప్రతి గ్రంథంలో కూడా ఈ స్వర్గం, నరకం గురించిన ప్రస్తావన ఉంటుంది. మరి వాటికి గమ్యమేది? వాటిని ఎలా చేరుకోవాలి? వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఎవరు వివరిస్తున్నారు? వాటిని ఎవరు చెప్తున్నారు అంటే, ఇది మతం చెప్పేది కాదు. దేవుడు మనకి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని, సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులను మన చేతిలో పెట్టాడు, కానీ కొన్ని నియమ నిబంధనల ద్వారా మనల్ని నడవమని చెప్తూ ఉన్నాడు. ఇష్టం అనే పదం కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది, కానీ దేవునికి ఇష్టం ఉంటుందా అని సందేహపడుతుంటారు చాలామంది. అయితే పరలోకముందున్న దేవునికి ఇష్టం ఉందని, ఆ ఇష్టాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకొని మన జీవితాల్లో నెరవేర్చాలి అని, ఆయన ఇష్టాన్ని తెలుసుకోకుండా, ఆయన ఇష్టాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకోకుండా మరణిస్తే ఎంతటి భయంకరమైన పరిస్థితి మనిషి వెళ్ళిపోతాడో ఆలోచించండి. ప్రపంచానికి శకపురుషుడిగా, యుగపురుషుడిగా, పరలోకానికి మార్గానిగా వచ్చినటువంటి మహనీయుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను చూస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పలికిన మాటను చూడండి, మత్తయి సువార్త 7:21-22, ప్రభువా ప్రభువా అని పిలుచుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే తండ్రి ఇష్టాన్ని లేదా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే పరలోక రాజ్యానికి అర్హుడని అంటున్నాడు. అనగా ముందు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, అనగా దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడం అనేది ముందు మనం చేయవలసిన పని. ఆ తర్వాత తెలుసుకున్నటువంటి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలి. తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, కానీ తెలుసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళలేము, కానీ తెలుసుకున్న వారు తప్పనిసరిగా వాటిని అనుసరించాలి. దేవుడు తన చిత్తాన్ని అక్కడక్కడ ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా, అపోస్తుల ద్వారా చెప్పినట్లుగా వాక్యమందు మనం చూస్తాం. 1 తిమోతి 2:4 నుంచి చూడండి, ఆయన అనగా దేవుడు అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును, అనగా వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానము గల వారై ఉండాలి అని ఇచ్చయించుచున్నాడు, అంటే ఇష్టపడుతున్నాడు. ఈ వచనంలోని మాటలను చూస్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలని, రక్షణ పొందిన తర్వాత వారు వాక్యంపై అనుభవ జ్ఞానము పొందాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, రక్షణ పొందిన వాళ్ళందరూ వాక్యం పట్టి ఎంత శ్రద్ధగా వింటారు, ఎంత శ్రద్ధగా వాక్యాన్ని పొందుకోవాలని చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్న మనుషులంతా సాక్షాత్తు దేవుని పిల్లలు గనుక అందరి గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. మనం మన ఆలోచనలు చూస్తే మన గురించి, మన కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి కానీ, బంధువర్గం గురించి కానీ, లేకపోతే ఇతర ఇతర అవకాశాల గురించి కానీ మనం ఆలోచిస్తాము, కానీ ప్రపంచంలో ఉన్న మనుషులందరి గురించి ఎవరు ఆలోచిస్తారు? కానీ పరలోకమందున్న దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 250 అనేక దేశాలు ఉంటే, ఇటువంటి అనేక దేశాల్లో అనేక కోట్ల మంది మనుషుల కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు అని అంటే, కారణం అందరికీ జన్మనిచ్చింది ఆయనే గనుక. తల్లిదండ్రులకు మనకి ఉన్నది రక్త సంబంధం, అయితే దేవునికి మనకు ఉన్నది ఆత్మ బంధం. కాబట్టి అనేక కోట్ల ఆత్మలు సాక్షాత్తు దేవుని నుంచి వచ్చినవే. ప్రపంచ ప్రజలంతా ప్రారంభ మనిషి అయిన ఆదాము నుంచి వచ్చిన వారమని విషయం మనందరికీ తెలుసు. అపొస్తలుల కార్యం 17:26, మరియు యవద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రజాప్రతి మనుష్యులను సృష్టించి
ఈ వాక్యాన్ని పరిశీలించి చూస్తే మనమంతా ఆదాము నుంచి వచ్చిన వారము. ఏ తండ్రి కూడా తన పిల్లల్లో ఒకడై పాడైపోయినా పర్వాలేదు, ఒకడు బాగుపడాలి అనుకుంటాడా? లేదు, తనకు పుట్టిన పిల్లలందరూ బాగుపడాలని అనుకుంటారు. అలానే దేవుడు కూడా ఆయన కన్నవారైన మనముపై ఉన్నటువంటి ఆలోచన ఎవరూ కూడా నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలి అని, అనగా ప్రపంచంలో ఉన్న వారందరూ రక్షణలోకి రావాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు ప్రపంచ జనాభాను చూస్తే అనేక కోట్ల మందిలో కొన్ని కోట్ల మంది మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు, రక్షణ పొందుకున్నారు. కానీ రక్షణలోకి రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. రక్షణలోనికి రాకపోయేసరికి ఆ పరలోకమందున్న తండ్రి మనసులో ఆవేదన ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకున్నటువంటి పిల్లలు పాడైపోతున్నారు, కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారంటే మిగతా వారి గురించి మనం ఎంత బాధపడతామో తండ్రి మన గురించి ఆలోచిస్తున్నారు. మరి రక్షణలోకి వచ్చిన కొంతమందిపై సంతోషపడుతున్నాడంటే లేదని చెప్పాలి. ఎందుకంటారా, దాదాపు 700 కోట్ల మంది అయితే దాంట్లో 300 కోట్ల మంది మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు. అంటే మిగతా 400 కోట్ల మంది పరిస్థితి చూస్తే రక్షణలోకి రాలేదు. అయితే ఈ 300 కోట్ల మంది కూడా దేవునికి ఇష్టమా అంటే వారి పట్ల దేవుడు సంతోషిస్తున్నాడా అంటే లేదు. ఎందుకంటే దీంట్లో 150 కోట్ల మంది రోమన్ క్యాథలిక్ వారు. వీరికి విగ్రహారాధన తప్ప, మరియమ్మగారు తప్ప యేసుక్రీస్తు అవసరం లేదు వీళ్ళకి. కాబట్టి మిగిలిన 150 కోట్ల మంది కూడా దాదాపు 3000 శాఖలుగా విడిపోయారు. దీన్నే డినోమినేషన్స్ అంటున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు, ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరిపై ఒకరు నిందించుకుంటూ తప్పులు చూపించుకుంటూ ఎత్తు చూపుతూ కూడా ఈ విధంగా ద్వేషించుకుంటూ దూషించుకుంటూ దేవునికి, దేవుని రక్షణకి, ఆయన పాత్రకు కూడా దూరమైపోతున్నారు. విశ్వాసులకు, మిగతా వారికి కూడా ఇబ్బందిగా మారుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా వెలుగుతున్నటువంటి సీరియల్ దండలను చూసే ఉంటారు, వీధి దీపాలను చూసే ఉంటారు, వీధిలో ఉన్నటువంటి సీరియల్ లైట్ను కూడా చూసే ఉంటారు. ఇవన్నిటిలో కూడా ప్రవహించేది ఒకే విద్యుత్తు. దాంట్లో ఒక చోట వైర్ కట్ అయిపోయినా, ఒక చోట ఒక బల్బు పనిచేయకపోయినా మిగతా బల్బులన్నీ ఆగిపోతాయి. ఎంతవరకు వెలుగగలిగితే, ఎంతవరకు ఎక్కడైతే కట్ అయిందో అంతవరకు మాత్రమే వెలుగుతుంది, మిగతావన్నీ కట్ అయిపోతాయి. ప్రపంచమంతా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఏ మిషనరీ, ఏ డినామినేషన్లో అయినా ప్రవహించేది ఒకే విద్యుత్తు, అది దేవుని ఆత్మ. ఈ ఆత్మచేత, దేవుని చేత నడిపించబడేటువంటి మనము విడివిడిగా ఎవరికి పడితే వారము కట్ చేసుకుంటూ పోతున్నాము, మొక్కలైపోతున్నాము. గనుకనే అవి వెలగలేని స్థితిలో, వెలుగుని ఇవ్వలేని స్థితిలో ఉన్నామని గుర్తు చేస్తున్నాను. అనేక మంది ఈ శనివారం వస్తేనో, ఆదివారం వస్తేనో, అనారోగ్యం వస్తేనో తప్ప దేవుడు వారికి జ్ఞాపకం ఉండదు. దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనం ఉండగలమా భూమి మీద? ఆయన మాత్రం మనల్ని అనుక్షణము జ్ఞాపకం చేసుకుని మనకు భద్రత ఇవ్వాలి, మనకు రక్షణ ఇవ్వాలి, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ అప్పుడప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనల్ని కాపాడడానికి కొనుక్కక నిద్రపోక అనుక్షణము ఆలోచిస్తుంటే మరి మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మొదటి తిమోతి పత్రిక 2:4 చూడండి. ముందుగా రక్షణలోనికి రమ్మంటున్నాడు, వచ్చిన తర్వాత మరొక కోరికను కూడా చూడండి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందాలనుకుంటున్నారు. సత్యం అనగా వాక్యము, మొదటి యోహాను పత్రిక 17:17 చూడండి. సత్యం అనగా వాక్యం అని స్పష్టంగా కనబడుతుంది. అంటే వాక్యముపై అనుభవ జ్ఞానము పొందుకోవాలని అంటున్నాడు. రక్షణలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవులు చేయవలసిన తర్వాత పని వాక్యములో అనుభవ జ్ఞానము పొందాలని. మరి ఈరోజు బైబిల్పై ఎంతమందికి అనుభవం ఉంది? దేవుని మాటలపై ఎంతమంది వాక్యాన్ని, సత్యాన్ని సంపాదించుకున్నారు? దేవుని రక్షణ తీసేసుకున్నాంలే, ఇంకెందుకు మనకి ఇంకా వాక్యం? దేవుని మనం స్వీకరించాం, రక్షణ తీసుకున్నాం, మనకు పరలోకం వచ్చేసిందిలే, ఇంకెందుకు మనకి వాక్యము, మనకి సత్యము? మరి ఇంకెందుకు మనము వాటిని అనుసరించి నడవాలి? మన దేవుడు మనలో ఉన్నాడు, మన శరీరమే కావాలంటున్నాడు కదా. మన శరీరంలో నివసించేది దేవుని ఆత్మే, దేవుడే కదా, మనతో ఉంటాడు కదా. చాలులే, మనం మనసులో గుర్తుపెట్టుకుంటే చాలులే అనేటువంటి అపోహలు చాలామంది అపోహపడుతున్నారు, సత్యవాక్యాన్ని గ్రహించడం లేదు. ఇంకో విచిత్రమైన విషయం, ఎవరైనా చెబుతూ ఉన్నా కానీ వాడు చెప్పేది ఏంటి, వాడు చెప్పిన అది చెప్పిన ఒకటే, నాకు ఆల్రెడీ వాక్యం తెలుసు కదా, నేను ఆల్రెడీ వాక్యం చదువుకుంటున్నాను కదా, నేను ఆల్రెడీ రోజు బైబిల్ చదువుకుంటున్నాను కదా, నాకు ఇంకా వాక్యం వచ్చు కదా. వాళ్ళు చెప్పేది ఏంటి, నేను ఇంకా వాక్యం తెలుసుకోవాల్సిందేంటి, ఇంకా కొత్తగా ఏముంటుంది, ఉన్నదే బైబిల్, అది ఎప్పటి నుంచో చదువుతున్నాం కదా, ఇంకా దాని గురించి తెలుసుకోవాలా ఏంటి అనే పరిస్థితి చాలామంది దగ్గర ఉంది. ఇంకా కొంతమందిని చూస్తే వాక్యము బోర్ కొడుతుందంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, లేకపోతే ఆ వాక్యమే కదా, తెలిసిన వాక్యమే కదా, తెలిసిన మాటలే కదా, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అయితే ఉన్నమాట అదే కదా, ఆ మాట నాకు తెలుసు కదా, ఈ విధంగా ఆలోచిస్తున్నారే తప్ప సత్యవాక్యాన్ని గ్రహించడానికి, సత్యవాక్యాన్ని తెలుసుకోవడానికి, ఆ వాక్యాన్ని అనుసరించి నడవటానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. రక్షణలోనికి రమ్మన్నాడు, రక్షణకి అనుగ్రహించాడు, అక్కడ సిద్ధపాటు చేశాడు, కానీ తర్వాత చేయమన్న పని మాత్రం చేయటం లేదంటే మనమింకా రక్షణలోనికి రాలేదని, మనం ఇంకా అడుగు వెయ్యట్లేదని, మనం ఇంకా దేవుని వైపు నడవట్లేదని కదా అర్థం. కొంతమంది మేధావులు కనబడతారు, మొక్కుబడికి వస్తారు, మొక్కుబడితో ఉన్నవారు కానీ, జ్ఞానవంతులు కానీ, మేధావులు కానీ వచ్చి అవి అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనలు చూడండి, ఆ వాక్యమే కదా, అదే కదా, ఇది నాకు తెలుసు కదా, అది నాకు తెలుసు కదా, అది కదా, ఇది కదా అని చెప్పడాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, మిగతాది ఏదో నాకు బాధ్యతగా, ఇదేదో పెద్ద బాధ్యతగా, అదేదో నాకు పనిగా, ఇదేదో పెద్ద పనిగా, మీటింగ్స్ పెట్టినా, క్రిస్మస్లు చేసినా, అవి చేసినా, ఇవి చేసినా, వారు మిగతా పనులు లేకపోతే మిగతా కార్యక్రమాల్లో వారు పేరు పొందడానికి వారు కష్టపడతారు, చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు, వాక్యాన్ని గురించి ఆలోచన ఉండదు,
మన కొరకు ఈ సృష్టిని కలిగించి తల్లి గర్భంలో నిర్మించి అందమైన ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకు తీసుకువచ్చి నేటి వరకు కాపాడుతున్న దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఇన్ని ఇచ్చినటువంటి ఇన్ని చేసినటువంటి దేవునికి నువ్వు చేసేది ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవునికి మన ఆస్తి, బంగారం, వెండి ఏది అవసరం లేదు, కానీ నువ్వు, నేను, మనము కావాలి ఆయనకి. రోమపత్రిక 12:1 వచ్చిన సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకు సమర్పించుకోండి అనేటువంటి వాక్యం చదివారా? అనగా మనకు ఇష్టమైనటువంటి అపురూపమైనటువంటి శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5-7 లేఖనాలు చూడండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని నీవు అమర్చితివి. 7 చూడండి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నాడు. యేసుక్రీస్తు వారు వీటిని చేసి నిరూపించాడు. ఏ రీతిగా చనిపోయిన తర్వాత మన ఈ శరీరాలను ఎవరు కూడా ఇష్టపడరు, ఎవరికి అవసరం లేదు. అలాగే చనిపోయాక ఈ శరీరం కూడా దేవునికి అవసరం లేదు. మనం బ్రతికి ఉన్నప్పుడు అనేక మందికి, నీ కుటుంబానికి, నీకు నువ్వు ఎలా అవసరమవుతావో దేవునికి కూడా అలా సజీవముగానే అవసరం. కాళ్ళల్లో శక్తి ఉన్నప్పుడే, నోటి నుండి మాట వస్తున్నప్పుడే, చెవులు వింటున్నప్పుడే, కళ్ళు చూస్తున్నప్పుడే, మెదడు ఆలోచిస్తున్నప్పుడే, సజీవముగా ఉన్నప్పుడే ఈ శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఇది దేవునికి ఇష్టం. నీకున్న శరీరాన్ని ప్రేమించకుండా దేవుని కొరకు ఖర్చు పెట్టడం దేవునికి ఇష్టమైతే మరి ఈరోజు ఎంతమంది తమ శరీరాలను దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు? ఈ శరీరంతో చేయకూడని పాపపు క్రియలు చేసి పాడు చేసుకుంటున్నారే తప్ప శరీరాన్ని ఇచ్చిన దేవునికి ఈ శరీరంతో దేవుణ్ణి ఘనపరచడం లేదు. మనం మన పనులు చేసుకుంటాం, మన అవసరతలు తీరుస్తున్నాం, మన కుటుంబానికి పనులు చేస్తున్నాం, మనకు ఉద్యోగంలో వాటిలో వీటిలో ప్రతి వాటిలోనూ ప్రయాసపడుతున్నాం, చేస్తున్నాం, కానీ దేవునికి కూడా ఉపయోగించాలనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. మనం పాడు చేసుకుంటున్నాం. నోటితో ఆయన గురించి ప్రకటించాలి, చేతులతో ఆయన కొరకు కష్టపడాలి, కళ్ళతో దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి, కాళ్ళతో ఆయన కొరకు ప్రకటనకు వెళ్ళాలి, మెదడుతో ఆయన గురించి ఆలోచన చేయాలి, మనము ఆత్మీయతతో దేవునితో మాట్లాడగలగాలి, ప్రార్థించుకోవాలి. ఇటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నామని మనం అర్థమవుతుంది. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి మరి సిద్ధంగా ఎవరుంటున్నారు? యేసుక్రీస్తు వారు తనకు ఇవ్వబడినటువంటి శరీరంతో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా తెలుస్తుంది. 2 Peter 3:9 లేఖనాలు చూడండి. ఎవడు నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుతున్నాడు అని. అనగా ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, కానీ అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలన్నదే దేవునికి ఇష్టం. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణలోకి రావాలన్నదే దేవునికి ఇష్టం. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీకు ఇవ్వబడినటువంటి ఈ శరీరంతో అనేక మంది మనసులను మార్చడానికి కదలాలి, అనేక మంది ఆలోచనలను దేవుని వైపు మళ్లించడానికి కదలాలి. ఏ ఒక్కరూ నాశనానికి నిత్య దండనకు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకోసమే నిన్ను వలని పొరుగు అని ప్రేమించమంటున్నాడు, నీతి సువార్తను ప్రకటించమంటున్నాడు. ఇప్పటి వరకు కూడా మన ఇష్టాలు ఎన్నో నెరవేర్చినటువంటి దేవుడు మరి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామో లేదో చూస్తున్నాడు కదా. మరి మనం నెరవేర్చాలని మనకుందా? దేవుడంటే తెలియని వారి మనసులు మార్చమని చెబుతున్నాడు. మతం మారడం ముఖ్యం కాదు, కానీ మనసు మారాలి. ఇది క్రైస్తవులకు దేవుడు అప్పగించినటువంటి పని. మనసు మార్చమన్నాడే కానీ మతాల వైపు తిప్పమనలేదు, మారు మనసు అందించమన్నాడే కానీ మతంలోకి నడిపించమనలేదు. కాబట్టి ఆలోచించేయండి, వాళ్ళకి మారు మనసు అందించి, రక్షణ అందించి, దేవునిలో అడుగువేసేటువంటి భాగ్యాన్ని వారికి అందించాలి. అది మనం చేసేటువంటి పని. చాలామంది ఈనాటి కాలంలో క్రైస్తవ్యాన్ని మతంగా అంటున్నారు. క్రీస్తును మత స్థాపకుడుగాను, ఆయనకు పరిచర్య చేసే బోధకులు, పాస్టర్స్ అందరినీ కూడా మత ప్రచారకర్తలుగాను, మత బోధకులుగాను స్వీకరిస్తున్నారు అందరూ అలాగే అనుకుంటున్నారు. వారికి తెలియటం లేదు. అయితే మనము మతము గురించి కాదు ప్రయాసపడేది, మార్గము గురించి. వారికి మంచి మార్గాన్ని, మారు మనసును అందించాలని, మంచి మార్గంలోనికి వారికి పెట్టాలని, నిత్య రాజ్యంలోనికి ప్రవేశింప చేయాలని మనం ప్రయాసపడుతున్నాం. అటువంటి ప్రయాస వారికి అర్థం కావటం లేదు. మనము మతము గురించి కాదు ఆలోచించేది, మార్పు గురించి, మారు మనసు గురించి. ఒకసారి ఆలోచించండి, దేశానికి కూడా ఈ మారు మనసు ద్వారా ఎంత మేలు కలుగుతుందో. మారు మనసు పొందినవాడు, దేవుని అనుసరించి నడిచేటువంటి వాడు, అటువంటి ప్రేమను కలిగి ఉన్నవాడు, అటువంటి సత్యాన్ని తెలుసుకున్నవాడు ఈ దుర్బోధల వైపు వెళ్ళడు. చెడు చేయడానికి ఇష్టపడ్డు, పాపాన్ని చేయడానికి ఇష్టపడ్డు, అలాగే అనేకమైనటువంటి దుష్కార్యాలు, ఉగ్రవాదము, తీవ్రవాదము, హత్యలు, ఆటంకాలు, అబద్ధాలు, అవి ఇవి అని ఎన్నో ఉగ్రవాద చర్యలు దేశానికి ఆటంకం కలిగినటువంటి స్థితిలోనికి మారిపోతాడు మనసు మారడం వల్ల, మనసు మార్చడం వల్ల. అయితే ఇంత మంచి పని చేస్తున్నటువంటి, ఇంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి ఇటు దేశానికి, ఇటు మన ప్రాంతాలకి, మనుషులకు ఉపయోగమే, మారిన వ్యక్తికి కూడా ఉపయోగమే. ఎందుకంటే ఎనలేనటువంటి శాంతి సంబంధాలు పొందుకుంటాడు, ఎక్కడ లేనటువంటి నిత్యానందం దేవునిలో కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా అతి గొప్ప కార్యము దేవుని యొక్క మార్గము, ఆ మార్గాన్ని తెలుసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా నిత్యరాజ్యము, నిత్యరాజ్యాన్ని తెలుసుకుంటాడు, నిత్యరాజ్యంలోనికి ప్రవేశించే మార్గాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యాన్నే చేయమంటున్నాడు దేవుడు. అందుకోసమే మనసు మార్చమంటున్నాడు,
మతాన్ని కాదు. మీరందరూ అనుకోవచ్చు ఏదో రెండు మాటలు చెప్పగానే లేకపోతే ఏదో నాలుగు మాటలు చెప్పగానే లేదా ఏదో ప్రయాసపడగానే మనసు మారిపోతుందేమో అని. ఏదైనా ప్రయత్నం చేయండి, ఏ పనిలో చేసినా మార్పు వస్తుంది, త్వరగానే ఈజీగానే వస్తుంది. ఆఖరికి ఏ చిన్న ప్రయత్నం చేసినా మార్పు తీసుకురావాలంటే ఏ పనిలోనైనా, ఏ ప్రయత్నంలోనైనా, ఏ కార్యంలోనైనా, దేనిలోనైనా ప్రయత్నం చేయాలంటే మార్పు తీసుకురావాలంటే వాటిని మార్చాలంటే చాలా సులువు, చాలా సులువు. కొన్ని కొన్నివి ప్రయాసపడినా కానీ ఈజీగానే వస్తాయి. ఆఖరికి మన ఆలోచనలు చాలా కష్టం, మన ఆలోచనలు మార్చాలంటే చాలా కష్టం. కానీ కొన్ని కొన్ని మోటివ్ క్లాసెస్ ద్వారా, మోటివేషన్స్ ద్వారా మనము మాట్లాడగలిగితే, వారిని మార్చగలిగితే మన ఆలోచనలు, మన యొక్క స్థితులు కూడా మారేటువంటి స్థితికి కూడా వెళ్తాం. కానీ మనసు మార్చడం అంత సులువు అనుకుంటున్నారా? ఆ మనసులో ఉన్న స్థితిగతులు, ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ మనసులో ఉన్న పాపస్థితి, ఆ మనసులో ఉన్న గత జీవితం అంతా కూడా మార్చడం అంత ఈ సులువు అనుకుంటున్నారా? కాబట్టి మనసు మార్చమంటున్నారంటే అదేదో ఈజీగా వచ్చేది కాదు, అంత సులభమైన పద్ధతి కాదు, సులభంగా మార్చేది అంతకన్నా కాదు. కానీ మనసు మారడం వల్లే పరిస్థితులన్నీ కూడా మారతాయి. పరిస్థితులన్నీ మారాలి, ఆయనకి నిత్యరాజ్యం రావాలి, దేవుని తెలుసుకోవాలి, వివేకంలో, జ్ఞానంలో, ఆలోచనలు అన్నింటిలోనూ అభివృద్ధి చెంది మంచి మనిషిగా, గొప్ప మనిషిగా, ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే మనసు ఖచ్చితంగా మారితీరాలి. యహెజ్కేలు గ్రంథం 19:23 లేఖనము, దుష్టుల మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. దుష్టులు మరణము నొందటం ఆయనకి ఏమి ఇష్టం లేదు, ఆ విధంగా ఆయన ఏమి సంతోషపడట్లేదు. కానీ తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటము దేవునికి సంతోషం అంటున్నాడు. అందుకే ఆ ప్రవర్తన దిద్దమంటున్నాడు. ఆ ప్రవర్తన మారాలి, మనసు మారాలి, మార్పు చెందాలి, రూపాంతరం చెందబడాలి. ప్రవర్తనను దిద్దేటువంటి మాటను ప్రకటించి దేవుని సంతోషపెట్టాలి. ఏ ఒక్కరూ నశించిపోకూడదని తండ్రి చిత్తాన్ని క్రైస్తవులైన మనము ఎదుటివారి మనసును మార్పు చేసేటువంటి మాటలు చెప్పడానికి కదలాలి, సిద్ధపడాలి. మంచి మాట మనల్నే కాదు ఇతరుల్ని కూడా బాగు చేస్తుంది, ఇతరుల్ని కూడా మారుస్తుంది. ఇది దేవునికి ఇష్టము. ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోనికి రావాలి. రావాలంటే మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఖర్చు చేయాలి. ప్రవర్తనను దిద్దుకునేటట్లు వారిని చేయాలి, మనసు మార్చాలి, మారు మనసు వారు పొందుకునేటట్లు చేయాలి. వాళ్లకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలి, దేవుని స్వీకరించాలి, నిత్యరాజ్యాన్ని వారు స్వీకరించాలి. కాబట్టి మనము మతం కోసం కాదు, మతంలో మనం లేము, మతం మన కోసం కాదు, మతం మనల్ని బాగు చేయదు, మతం మనం నిత్యరాజ్యానికి మనల్ని చేర్చదు. కాబట్టి మారు మనసు పొందాలి, మార్పు కోసం మనం పాటుపడాలి. మార్పు మంచిదే. కాబట్టి అటువంటి మంచి మార్పు కోసం, మారు మనసు కోసం పాటుపడదాం. అనేక ఆత్మలను దేవునిలోనికి నడిపించాలి, దేవుని వైపు మళ్లించాలి. మతంలో ద్వేషాలు ఉంటాయి, ఈర్ష్యాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మూర్ఖత్వాలు ఉంటాయి, అనాగరికతం ఉంటుంది, ఆలోచన లేని, వివేచన లేనటువంటి స్థితి ఉంటుంది. కానీ మనము చూపించే మార్గములో, మనమిచ్చే మంచి మార్గములో ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. కాబట్టి మంచి మనసు ద్వారా, మంచి మనసుతో వారి మనసును మార్చడానికి, వారి ప్రవర్తనను దిద్దుకోవడానికి ప్రయాసపడదాం. ఈ మనసు మార్పు ద్వారా, ఈ మారు మనసు ద్వారా అనేక ఆత్మలను దేవునిలోనికి, దేవుని రాజ్యం వైపుకు నడిపించాలి, మనసును మార్చాలి, వాక్యము, సత్య వాక్యము ద్వారా బలపరచాలి, నిత్య రాజ్యానికి మార్గాన్ని చూపించాలి, ఆ మార్గము క్రీస్తుని ప్రకటించాలి. అట్టి భాగ్యము, అంతటి మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.